हाई फ्रेंड्स एला उन्नारु अंदरिकी नमस्कारं मीरु उन्नारु सैरन टीवी यूट्यूब चैनल फ्रेंड्स मनकु तेलंगाण गृहलक्ष्मी पथकानिकि संबंधिंचि लेटेस्ट अपडेट रावडं जरिगिंदि ई जिल्लालो इंत मंदिकैते ई गृहलक्ष्मी पथकं किंद डब्बुलैते इवनुन्नारु దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఏ జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళను ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందొచ్చు. ఇక విషయంలోకి వెళ్ళితే మనకు గృహలక్ష్మి పథకానికి సంబంధించిన పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు అయితే 3 విడతలుగా అయితే ఇవ్వనున్నారు. మనకు సంగారెడ్డి డిస్టిక్ సంబంధించి గృహలక్ష్మి పథకానికి 25,114 మందిని అర్హులుగా ఎంపిక చేయడమే జరిగింది. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పడం జరిగింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గృహలక్ష్మి పథకానికి శ్రీకారం అయితే చుట్టారు. సంగారెడ్డి జిల్లాకు 14,250 గృహాలను మంజూరు చేయగా 5 నియోజకవర్గాల్లో కలిపి 56,005 మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. వీటిని క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి సర్వే చేసిన అధికారులు మొత్తం 25,114 మందిని అర్హులుగా గుర్తించారు. 50,000 చేసుకుంటే 25,000 మందిని అయితే అర్హులుగా గుర్తించారు. అంటే సగం మందిని మాత్రమే అర్హులుగానైతే గుర్తించడం జరిగింది. మరి ఈ సంగారెడ్డి జిల్లాలో మీకు ఎవరికైనా వస్తే ఈ లబ్ధి మీరు దీని ద్వారా లబ్ధి పొందితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.